హాయ్ అందరు, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఇది వచ్చేసి మన వరలక్ష్మి వ్రతం వ్లాగ్. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము. ఒకవేళ ఆ శుక్రవారం మనకు కుదరనప్పుడు మనం వేరే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు. మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకున్న వారు 2వ శుక్రవారం ఆ వ్రతాన్ని స్టార్ట్ చేస్తే చాలా మంచిది. నాకు 2వ శుక్రవారం కుదరలేదు, అందుకని చెప్పేసి నేను 4వ శుక్రవారం చేసుకుంటున్నాను. వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ పసుపు, కుంకుమ, గంధము, విడిపూలు, 2 పూలదండలు, పళ్ళు, తమలపాకులు, మామిడాకులు, వక్కలు, కంకణం కట్టుకోవడానికి దారం, 2 కొబ్బరికాయ, 1 కలశం పైన పెట్టడానికి, 1 కొట్టడానికి, ఇంకా దీపపు కుందులు, ఇంకా వాయనం ఇవ్వడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. అగరబత్తులు, కర్పూరం, బియ్యం, శనగలు, ఇంకా పంచామృతం చేసుకోవడానికి ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు, తేనె, చక్కెర. వ్రతం చేసే రోజు ఉదయాన్నే లేచి మనం తలస్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. దీపపు కుందులు, ఇంకా అమ్మవారి విగ్రహాలు, రెగ్యులర్ పూజా మందిరంలో ఐటమ్స్ క్లీనింగ్, అవన్నీ ఏవి ఆ రోజు పెట్టుకోకూడదు. అవన్నీ 1 డే బిఫోరే క్లీనింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే వ్రతం చేసుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా శుద్ధి చేసుకొని క్లీన్ చేసేసి చక్కగా అలికి అష్టదళ పద్మం ముగ్గు మనం బియ్యం పిండితో వేసుకోవాలి. ముగ్గు వేసుకున్నాక దానిపైన 2 పీటలు పెట్టి దాని మీద కొత్తటి రెడ్ క్లాత్ ఇలా పరుచుకున్నాను. పరుచుకొని దాని మీద 5 గుప్పెడ్ల బియ్యం వేసుకొని నేను కలశాన్ని చక్కగా ముందు రోజే క్లీన్ చేసుకున్నాను కదా, దానికి ఆ ప్లేస్లో పెట్టుకున్నాను. దాంతోపాటు అమ్మవారిని ముందుగానే అలంకరించుకోవాలి. ఇంకా నేను అమ్మవారి చిత్రపటానికి కూడా ముందుగానే చక్కగా బొట్లు పెట్టేసుకొని పూలదండలన్నీ వేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్ లేదా రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఏదైనా మీరు తీసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైతే కుట్టించుకోవాలి అనుకుంటున్నారో అది కూడా పెట్టుకోవచ్చు. బ్లాక్ కలర్ కాకుండా మీరు ఏ కలర్ కూడా యూజ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా కలశం పైన పెట్టుకోవడానికి మనం ఒక కిరీటం అయితే తయారు చేసుకుంటున్నాము. నాకు ఎక్కువగా హెల్ప్ సపోర్ట్ లేకుండే అని చెప్పేసి నేను ప్రతి డీటెయిల్డ్గా వీడియో అయితే తీయలేదు, అందుకని చెప్పేసి నేను డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ నేను ఆడియో అయితే మీకు ఇస్తున్నాను. ఇప్పుడు మనకు ఎవరు హెల్ప్ లేనప్పుడు మనం ప్రతిసారి లేవ్వకూడదు. సో అందుకని చెప్పేసి ముందుగానే అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. సో అందుకోసం మనం ఏంటి కలశం రెడీ చేసుకుంటున్నాము, ప్లస్ అమ్మవారి ఫోటోని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా పూజ సామాగ్రి మనం ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేసుకోవాలి. తోరణం మనం ముందుగానే రెడీ చేసుకోవాలి. దాంతోపాటు ఆవు నెయ్యితో మనం పసుపు అక్షంతలు కలుపుకోవాలి. ఇంకా పసుపు గణపతిని కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్కన పంచామృతం కూడా కలిపి పెట్టుకోండి. దానికోసం మనకు ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు, చక్కెర, ఇంకా తేనె కావాలి. ఇది ఏదైనా ఒక గ్లాసులో కలిపేసి పక్కన పెట్టేసుకోండి. పీట పైన మనం 5 గుప్పెడ్ల బియ్యం వేసాం కదా, అక్కడ రాగి లేదా వెండి చెంబు పెట్టి దాంట్లో 3/4 వాటర్ వేసుకొని ఆవు నెయ్యితో కలిపి పెట్టుకున్న పసుపు అక్షంతలు వేసి ఇలా పసుపు, కుంకుమ వేసి ఇందులోనే ఒక పువ్వు వేసుకొని 1 రూపాయి కాయిన్ లేదా వెండి కాయిన్, బంగారం కాయిన్ మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కలశం పైన మామిడాకులు పెట్టుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే 5 తమలపాకులు పెట్టి దాని మీద ఒలిచిన కొబ్బరికాయ పెట్టేసి దానికి బొట్టు పెట్టి మనం ఇందాక ఏదైతే బ్లౌజ్ పీస్తో ఇలా కిరీటం చేసుకున్నామో కోన్ షేప్లో అది ఆ కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత చక్కగా బొట్లు పెట్టేసి ఇంకా వత్తులతో ఇలా నేను ఒక దండ చేసుకున్నాను కదా, అది కలశం పైన కనిపిస్తుందా? సో అలా మీరు కూడా చేసుకొని ఒకటి అమ్మవారి ఫోటోకి వేసేయండి, ఒకటి కలశం వేసేసుకోండి. ఇంకా చక్కగా ఆ కలశానికి పూలు, గాజులు, ఇంకా ఏదైనా అమ్మవారి రూపం మీకు ఉంటే సపరేట్గా ఇలా నాణ్యం చేసుకునేది ఉంటుంది కదా, అది కూడా మీరు అక్కడ కలశానికి వేయొచ్చు. నేను సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేశాను. నేను ఎక్కడైతే పీఠాలు ఉన్నాయో వాటిపైన అయితే నెయ్యి దీపం పెట్టుకున్నాను, మిగతా కుందులలో నేను నూనెతో దీపాలు ముట్టించానన్నమాట. ఇప్పుడు దీపారాధన చేసుకొని దీపాలు ముట్టించాక మనము గంధం, కుంకుమ పెట్టేసుకొని ఇప్పుడు వాటిపైన అక్షంతలు చల్లి ఇంకా వాటిని ఎక్కడ మీరు పెట్టాలి అనుకుంటున్నారో పక్కన జరిపేసి అక్కడ ఒక పువ్వు పెట్టేసి నమస్కరించుకోండి. ఇప్పుడు పసుపు వినాయకుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం వేసి 2 తమలపాకులు పెట్టి దాని మీద మనం పసుపు గణపతి పెట్టుకోవచ్చు. లేదంటే మీకు ప్లేస్ ఉంది పీఠం దగ్గర అంటే మీరు అక్కడ 2 తమలపాకులు పెట్టి అక్కడ కూడా పసుపు వినాయకుడిని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా మంత్రాలు చదవలేను కాబట్టి నేను ఏమేమి చేశానో అది చెప్తున్నాను.
ఇప్పుడు రెండు కలశం నిండా నీళ్లు తీసుకొని వాటికి బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక కలశం మనం ఆచమనీయం చేసుకోవడానికి, ఇంకో కలశం మనం శుద్ధి చేసుకోవడానికి. సో ఆచమనీయం చేసుకోవడానికి మనం 3 సార్లు మన కుడి చేతిలో వాటర్ వేసుకొని తాగి వాటికి 4th టైం ఇలా మనము ఆ వాటర్తో ఇలా చేతు కడిగేసుకొని మొక్కుకోవాలి. ఇంకో కలశం నిండా నీళ్లు తీసుకొని ఒక పువ్వు తీసుకొని గంధంలో అక్షంతంలో అద్దుకొని ఆ కలశంలో ఆ పువ్వు అనేది వేయండి. ఇప్పుడు కలశం మీద మన ఇలా చేతు పెట్టేసి కొన్ని మంత్రాలు చెప్పుకున్నాక ఇంకా ఆ పువ్వు ఉంటుంది కదా లోపట కలశంలో, అది శ్రీకారంలాగా ఇలా తిప్పేసి నమస్కరించుకోవాలి. అంటే ఇప్పుడు ఆ వాటర్ ఏవైతే ఉందో ఆ కలశం నీళ్ళు శుద్ధమైనట్టు. ఆ నీళ్ళని ఇప్పుడు మనం అమ్మవారి మీద, మన మీద, నైవేద్యం మీద, మన దగ్గర వచ్చిన వాళ్ళ మీద చల్లితే మనం అందరం శుద్ధమవుతాము. ఇంకా అన్ని ప్రసాదాలు కూడా శుద్ధమవుతాయని అర్థం. ఇప్పుడు పసుపు వినాయకుడికి మనం 3-4 సార్లు పువ్వులు వేసుకుంటూ మంత్రాలు ఉంటాయి, అవి చదువుకొని అక్షంతలు వేసి కొన్ని మంత్రాలు చెప్పుకుంటూ అక్షంతలు వేసుకొని మొక్కుకోవాలి. మనం ఏదైతే పంచామృతం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పంచామృతం తీసుకొని ఒక ఆకు తీసుకొని అలా వినాయకుడి మీద చల్లుతూ మంత్రాలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఆచమనీయం చెంబులో ఉన్న నీళ్లు ఇలా గణపతిని చూపి పక్కన ఒక ఎంప్టీ ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు గణపతికి మనం వస్త్రం పెట్టేసుకోవాలి. ఇంకా మనం ఒత్తులతో చేసుకున్న చిన్న దండ ఉంటుంది కదా, అది కూడా గణపతికి పెట్టుకోండి. విఘ్నోపితాలు అంటారంట వాటిని, సో అది పెట్టేసుకోండి. ఒక పువ్వుని గంధంలో ముంచి పసుపు వినాయకుడి దగ్గర పెట్టేసుకోండి. వినాయకుడి మీద కొన్ని అక్షంతాలు వేసుకుంటూ మంత్రాలు చెప్పుకోవాలి. దాని తర్వాత బెల్లం ముక్క పెట్టేసి ఇంకా 2 అరటిపండ్లు పెట్టుకొని నీళ్లు చల్లుకోండి. ఇప్పుడు తాంబూలం సమర్పించుకోవాలి. 3 తమలపాకులు తీసుకొని 2 వక్కలు తీసుకొని 1 చిల్లర పైసా పెట్టుకొని వినాయకుడి ముందు పెట్టేసుకోండి. ఇప్పుడు కర్పూరం పెట్టి ఆరతిని చేసుకోండి. ఒక పువ్వు తీసుకొని 1 రూపాయి కాయిన్ తీసుకొని నమస్కరించుకోండి. ఇప్పుడు అది వినాయకుడి దగ్గర సమర్పించి మనం లంపలు వేసుకొని మొక్కుకోవాలి. చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లతోటి ఇలా ఒక పక్కన వాటిని కడిగేసుకోవాలి. వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలు మన తల మీద, ఇంకా పక్కన వాళ్ళ మీద, పిల్లల మీద వేసుకోండి. ఉన్న పువ్వు తీసుకొని మన తలలో పెట్టేసుకొని ఇంకా 3 సార్లు గణపతిని కదిపేసి ఇంకా లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంది కదా అక్కడ పక్కన వినాయకుడిని జరిపేయండి. ఇప్పుడు 2 తమలపాకులు తీసుకొని దాని మీద తోరం పెట్టేసి ఒక అమ్మవారి రూపము కాయిన్ ఏదైనా తీసుకొని దాని మీద పంచామృతం చల్లుకోవాలి. దాని తర్వాత అది అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టేసుకొని దాని మీద కొన్ని శుద్ధం చేసుకున్న నీళ్లు చల్లుకోవాలి. ఇంకా ఇప్పుడు కలశం పూజ చేసేసుకోండి. కలశం మీద గాజులు కూడా పెట్టాను, మీరు కూడా పెట్టండి. ఆ గాజులు మనమే వేసుకోవాలి. ఇప్పుడు కలశం మీద ఇంకా అమ్మవారి కాయిన్ పెట్టాను కదా, అక్కడ పసుపు కుంకుమ వేసుకుంటూ మంత్రాలు చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని పువ్వులు వేసుకొని మనం నమస్కరించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం పంచామృత స్నానం చేయించాలి. ఏవైతే మనం పంచామృతం కలిపి పెట్టుకున్నామో దాంట్లో ఒక ఆకు వేసుకొని ఎక్కడైతే కలశం ఉందో, ఎక్కడైతే మనం రూపు కాయిన్ పెట్టుకున్నామో అక్కడ ఇలా ఈ విధంగా చల్లుకుంటూ ఉండండి. దాని తర్వాత ఏదైతే శుద్ధి జలం ఉందో, శుద్ధి చేసుకున్నామో ఆ నీళ్లు చల్లుకుంటూ మనం నమస్కరించుకోవాలి. దాని తర్వాత అమ్మవారికి వస్త్రం పెట్టాలి. వస్త్రం అంటే మనం ఏదైతే అమ్మవారికి కొత్త చీర పెడుతున్నామో దానికి బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి. కలశం మీద ఉన్న గాజులని ఇలా పట్టుకొని కొన్ని మంత్రాలు ఉంటాయి అలా చదువుకోవాలి. దగ్గర ఏదైనా ఆల్రెడీ రెడీ చేసిన బంగార ఆభరణాలు ఉంటే అది కూడా కలశానికి వేసుకోండి. ఇప్పుడు ఒక పువ్వుని గంధం నీళ్ళలో ముంచి అమ్మవారి దగ్గర పెట్టి సమర్పించుకోవాలి. చేతిలో ఇంకో పువ్వు తీసుకొని నమస్కరించుకోవాలి. ఇప్పుడు ఆ పువ్వుని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని పూలు రెడీగా పెట్టుకొని మనం అదంగా పూజ చేసుకోవాలి. ఓం చంచలాయే నమః పాదో పూజయామి, ఓం చపలాయ నమః జాను పూజయామి. ఈ మంత్రాలు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ చదువుకోవాలి. పువ్వులు లేనప్పుడు మీరు అక్షంతలు కుంకుమ వేసుకుంటూ పూజ చేసుకోవాలి. వరలక్ష్మి అష్టోత్ర శతనామావళి చెప్పుకోవాలి. ఓం ప్రకృతయ నమః, ఓం వికృతయ నమః అని చెప్పుకుంటూ మనం 108 పువ్వులు వేసుకుంటూ చెప్పుకున్నాను. ఇప్పుడు అదంగ పూజ తర్వాత అగరబత్తులు వెలిగించి ఆ అమ్మవారికి చూపించండి. ఇప్పుడు దీపానికి నమస్కరించుకొని ఆచమనీయం చేసుకోండి. ఆచమనీయం అంటే ఏదైతే చెంబులో ఉన్నాయో ఆ వాటర్ ఇలా పక్కన ఎంటీ ప్లేట్లో వేసుకోవాలి. ఏవైతే నైవేద్యాలు చేసుకున్నామో అవి అమ్మవారి ముందు పెట్టేసుకొని, పళ్ళు కూడా ఉంటే పళ్ళు పెట్టేసుకొని, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకొని, ఇప్పుడు మనం ఏదైతే శుద్ధి జలం ఉందో అవన్నీ వాటి మీద చల్లుకోవాలి. ఇప్పుడు చేతిలో ఒక పువ్వుని తీసుకొని ఆ నైవేద్యాలు అమ్మవారికి ఇలా 3 సార్లు చూపించుకోవాలి. శుద్ధ జలం అమ్మవారికి ఇలా చూపించుకుంటూ 3 సార్లు చల్లుకుంటూ పక్కన వేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి. 3 తమలపాకులు తీసుకొని 2 వక్కలు తీసుకొని చిల్లర పైసలు తీసుకొని అమ్మవారి ముందు పెట్టేసుకోండి.
తాంబూలం సమర్పయామి అని చెప్పేసి ఇప్పుడు ఆ కర్పూరం తీసుకొని కర్పూరం వెలిగించుకోండి. గంట కొట్టుకుంటూ ఇంకా ఆర్తికి ఒక చుక్క వాటర్ వేసి మనం ఆర్తి తీసుకోవాలి. పువ్వు అక్షంతలు చిల్లర పైస తీసుకొని లేచి నిల్చోండి. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చదువుకున్నాక ఇంకా అమ్మవారి ముందు అవి మనం వేసేసేయాలి. చేతిలో అక్షంతలు తీసుకొని మనం కూర్చున్న ప్లేస్ కాకుండా కొంచెం వెనుక వచ్చి మనం ఒక మూడు సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి. ఇప్పుడు ముందుకొచ్చి అమ్మవారి దగ్గర అక్షంతలు వేసేసేయండి. ఇప్పుడు మోకాల మీద వంగి మనం అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇంకా కూర్చొని లంపలు వేసుకొని కొన్ని మంత్రాలు చెప్పుకోవాలి. అపరాధ అసరాణి ప్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం అత్వం క్షమస్వ జగదీశ్వరి అపరాధ ఆర్దన పూర్వక నమస్కారం సమర్పయామి. కొన్ని అక్షంతలు తీసుకొని చేతిలో ఒక పళ్ళెంలో ఇలా నీళ్ళతోటి వదిలేసేయండి. మంత్రాలు చెప్పుకుంటూ పువ్వులు అక్షంతలు కుంకుమలు వేసుకున్నాం కదా, ఆ కుంకుమ తీసుకొని నుదుట పెట్టుకోండి. అలాగే పువ్వుని తీసుకొని తలలో పెట్టుకొని అక్షంతలు మన మీద చల్లుకోండి. అలాగే చేతికి తోరం కూడా కట్టేసుకోండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథను ప్రారంభించాలి. కథ అంతా పూర్తయ్యాక అమ్మవారి మీద అక్షంతలు వేసుకొని పువ్వులు వేశాక ఇంకా మనం మంగళారతులు చదువుకోవాలి. జయలక్ష్మీ మాతా మయ్యా జయలక్ష్మీ మాతా తుమకో నిష దిన సేవత్ మయ్యా జీ కో హర దిన సేవత్ హర విష్ణు దాతా ఓం జయలక్ష్మీ మాతా ఉమా రమా బ్రహ్మాణి తుమహి జగ మాతా ఓ మయ్యా తుమహి జగ మాతా సూర్య చంద్రమాద్యా సూర్య చంద్రమాద్యావత్ నారద ఋషి గాత ఓం జయలక్ష్మీ మాత దుర్గా రూప నిరంజని సుఖ సంపతి దాత ఓమయ్య సుఖ సంపతి దాత జో కోయి తుముకో ధ్యాత జో కోయి తుముకో ధ్యాత రిద్ధి సిద్ధి ధన పాత జయ లక్ష్మీ మాత తుమ పాతాళ నివాసిని తుమహి శుభదాత ఉమయ్య తుమహి శుభదాత కర్మ ప్రభావ ప్రకాశిని కర్మ ప్రభావ ప్రకాశిని భవనిధి కీ త్రాత ఓం జయ లక్ష్మీ మాత జిస్ ఘర్ మే తుమ రహతి సబ సద్గుణ ఆతా ఉమయ్య సబ సద్గుణ ఆత సబ సంభవ హో జా సబ సంభవ హో జాతా మన నహి ఘబరాతా ఓం జయ లక్ష్మీ మాతా తుమ బిన యజ్ఞ న హోవే వస్త్ర న కోయి పాతా ఓ మయ్య వస్త్ర న కోయి పాతా పాన పాన కా వైభవ సబ తుమసే ఆతా ఓం జయ లక్ష్మీ మాతా శుభ గుణ మందిర సుందర శిరోధరి జాతా ఓ మయ్య శిరోధరి జాతా రత్న చతుర్దశి తుమ బిన కోయి నహీ పాతా ఓం జయ లక్ష్మీ మాతా శ్రీ మహాలక్ష్మి జి కి ఆరతి జో కోయి నర గాతా ఓ మయ్య జో కోయి నర గాతా ఉర్ ఆనంద సమాతా ఉర్ ఆనంద సమాతా పాప ఉతర జాతా ఓం జయ లక్ష్మీ మాతా. ఓం వరలక్ష్మీ నమః ఓం వైభవలక్ష్మీ నమః ఓం సంతానలక్ష్మీ నమః ఓం ధైర్యలక్ష్మీ నమః ఓం ధాన్యలక్ష్మీ నమః ఓం ధనలక్ష్మీ నమః ఓం గజలక్ష్మీ నమః. ఇలా నాకు వచ్చినట్టు నేను మంగళారతిలు అయితే చదువుకున్నాను. ఇంకా దాని తర్వాత అమ్మవారి పేర్లు చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ ఇంకా అమ్మవారికి ఆరతి ఇచ్చేసాను. ఒక కలశంలో శుద్ధం చేసుకున్న నీళ్లున్నాయి కదా, దాంట్లో ఒక పువ్వు అద్ది మనం చేసిన మంగళారతికి ఇలా చుట్టుగా తిప్పేసి ఇలా తీసేయాలన్నమాట పక్కన. దాని తర్వాత అందరికీ మంగళారతి ఇచ్చేసి పంచామృతం అంతా పనిచేశాక ఇంకా మనం మొదట చేసే ఒక పని ఏంటంటే మన భర్త కాలు మొక్కడం. సో ఆయనతోటి మన నుదుటిన బొట్టు పెట్టించుకొని తర్వాత కొన్ని అక్షంతలు ఇచ్చి వారి కాలు అయితే మనం మొక్కుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పూజలు చేసినా పూజ చేసిన వెంటనే ఫస్ట్ మనం మన భర్త కాలు అయితే మొక్కుకోవాలి. నేను పొద్దున్నుండి ఉపవాసం ఉన్నాను కదా, పూజ అయ్యాక కూడా మధ్యాహ్నం కూడా నేను ఏం తీసుకోలేదు. సాయంత్రం వరకు నేను ఉపవాసం ఉన్నానన్నమాట. ఎందుకంటే వేరే ముత్తైదులు వస్తారు, అప్పుడు వాళ్ళకు కూడా వాయనం ఇవ్వచ్చు కదా ఇలా ఉపవాసం ఉండి అని చెప్పేసి, అందుకే నేను తీసుకోలేదన్నమాట. ఇప్పుడు వాయనం ఇవ్వడానికి నేను ఏమేమి ఇచ్చానో చూడండి. ఒక పేపర్ ప్లేట్ తీసుకొని అందులో రెండు తమలపాకులు పెట్టి
పచ్చి శనగలు పెట్టాను ఇంకా రెండు వక్కాలు ఒకటి పసుపు కొమ్ము ఇంకా దాంతో పాటు కావాలి అంటే మీరు ఎండు ఖజూరం కూడా పెట్టొచ్చు ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ ఇలా వస్తుంది కదా అది సుపారీ ఇంకా రెండు పూలు రెండు అరటి పండ్లు స్తోమత బట్టి మీరు ఇంకా రెండు బ్లౌజ్ పీస్ కూడా పెట్టొచ్చు గాజులు కూడా పెట్టొచ్చు పక్కన ఒక కుంకుమ హోల్డర్ లో నేను పసుపు కుంకుమ అక్షంతలు ఏర్పాటు చేసుకున్నాను కాలకు పెట్టడానికి పసుపు కలుపుకోవాలి అందులో నీరు వేసుకొని పల్చగా పసుపు అయితే కలుపుకోవాలి సో ఎవరైతే ముత్తైదీలు వస్తారో ఫస్ట్ వాళ్ళందరికీ పెట్టేసుకొని చక్కగా చేతులు కడుక్కొని వచ్చాను ముత్తైదీలలో ఎవరు పెద్ద ముత్తైదో వాళ్ళ నుండి మనం స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ ఆంటీకి అయితే నేను బొట్టు పెట్టేశాను ఆంటీ కూడా నాకు బొట్టు పెట్టారు దాని తర్వాత ఆంటీకి పూలు ఇచ్చి ఇలా పెట్టుకోండి అని చెప్పాను ఇంకా గంధం కూడా పెట్టాను పుస్తకి పసుపు పెట్టుకొని కొంచెం తడి చేసి పెట్టుకోవాలి పసుపు ఆ పసుపు వాళ్ళు పుస్తకి పెట్టుకోవాలన్నమాట ఈ ఆంటీ కోసమని ఒక కంకణం ఎక్స్ట్రా ఉండే ఆంటీకి మాత్రమే కట్టాను నా దగ్గర టైం లేకుండే అలాగే ఇంకా ఇప్పుడు వాయినం ఇచ్చేటప్పుడు మనం ఇస్తీనమ్మ వాయినం ఇలా మొక్కి చక్కగా ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నాను వాయినం ఇచ్చేటప్పుడు తమలపాకు తొడమలు ఇంకా అరటిపండు తొడమలు అవి మీ వైపు ఉండాలి సో ఎవరైతే ముత్తైదీకి మీరు ఇస్తారో ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి రిఫరెన్స్లో ఒక పిక్ పెట్టాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అది ఇచ్చేటప్పుడు ఆ విధంగా ఉండాలన్నమాట సో ప్రతి ముత్తైదికి ఇదే విధంగా మనం వాయినం అయితే ఇచ్చుకోవాలి ఇంకా నేను వచ్చిన ప్రతి ఒక్క ఆంటీకి మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళని కూడా పంపించండి అని చెప్పాను ఎందుకంటే నాకు ఎక్కువగా ఎవరు తెలియదు అన్నమాట అందుకని చెప్పేసి తెలిసిన ఆంటీలకే పరిచయం ఉన్న వాళ్ళని నా వాయినం కోసం పంపించండి అని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను మనం మన కాలకు కూడా పసుపు పెట్టుకోవాలి ఇంకా వాయినం ఇవ్వడానికి ఒకవేళ ఎవ్వరూ లేరు మీకు ముత్తైదులు దొరకట్లేదు అంటే ఫస్ట్ వాయినం మనం అమ్మవారికి ఇచ్చుకోవాలి ఇంకా ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా వాయినం ఇవ్వాలి అండ్ దాంతోపాటు పెళ్ళి కానీ కన్య ముత్తైది ఉన్న వాళ్ళకు కూడా మనం వాయినం ఇవ్వచ్చు ఎక్కువగా ముత్తైదులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఒక చిన్న పిల్లలు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా సో అందుకని చెప్పేసి మనం ఎక్స్ట్రా పళ్ళు అయితే తెచ్చి పెట్టుకోవాలి సో మనకు కన్య ముత్తైదులు దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలన్నమాట ఈవిడ వచ్చేసి పక్కింటి వదిన సో తనకు 1 మంత్ బేబీ ఉంది సో పాప ఉంది కదా కొంచెం లేట్ అయింది మధ్యాహ్నం వరకు వచ్చారు ఫ్రెష్ అయిపోయి వాయినం ఇచ్చేటప్పుడు అలా నైటీ మీద వస్తే బాగుండదు అని చెప్పేసి కొంచెం ఫ్రెష్గా అయ్యి చీర కట్టుకొని వచ్చారు వాయనానికి పిలిస్తే వద్దనకుండా వెళ్ళిపోవాలి సో అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ స్టేటస్ చూసి ఏంటి వరలక్ష్మి వ్రతమా అంటే అవును ప్రసాదం నాకు కావాలి అంటే సరే రా మరి వాయినం ఇచ్చేస్తాను అననంగా లొకేషన్ పెట్టు వస్తాను అనింది పెట్టాను మేబీ జోక్ చేస్తుంది అనుకున్నా కానీ వచ్చేసింది అనమాట సో ఆఫ్టర్ 7 ఇయర్స్ నేను తనకు కలిశాను ఎవరికైతే పసుపు పెడుతున్నానో తనే ట్యూషన్ టీచర్ మా పాప వాళ్ళ ట్యూషన్ టీచర్ తను పెళ్ళికి వెళ్ళింది అనమాట కుదిరితే వస్తాను అనింది మళ్ళీ కాల్ చేసి వాళ్ళ తనతో పాటు ముగ్గురిని తీసుకొని వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో టోటల్గా నేను ఒక 13 ముత్తైదులకైతే వాయినం ఇచ్చాను అందులో 2 పిల్లలు మిగతా 11 మంది అయితే ముత్తైదులే ఉన్నారు మనకు ముత్తైదులు దొరకడం చాలా అదృష్టం చూశారు కదా నేను వాయినం ఇచ్చేటప్పుడు తమలపాకు తొడుములు ఇంకా అరటిపండు తొడుములు నా వైపు అనుకొని వాయినం అయితే ఇచ్చాను నేను మేబీ ఒక వాయినంకి అలా మిస్ అయ్యానేమో ఎడిటింగ్లో కనిపించిందని చెప్పేసి హైలైట్ చేసి చెప్పాను నేను మొత్తానికి 3 డజన్ల అరటిపండ్లు ఇంకా 50 తమలపాకులు ఇంకా విడి పూలు ఒక 100 గ్రామ్స్ తెచ్చుకున్నాను సో నేను 12 మంది ముత్తైది అన్నాను కదా దేవుడి పూజకైనా ముత్తైదులకు వాయినంకైనా ఆల్మోస్ట్ అంతా సరిపోయాయి అనమాట వక్కలైతే ఒక 100 గ్రాములు తెచ్చుకుంటే చాలా ఎక్కువ అయిపోతాయి చిన్నగా ఉంటాయి కదా ఎక్కువ క్వాంటిటీ వస్తాయి మనకు సో ఇంకా నేను సాయంత్రం వరకు అలాగే ఉన్నాను కదా అప్పుడు మా మమ్మీ వచ్చింది ఇంకా మా మమ్మీ కాళ్ళకు కూడా చక్కగా పసుపు పెట్టాను ఇంకా వాయనంలో చక్కగా బొట్లు పెట్టి గంధం పెట్టి పుస్తకి పసుపు పెట్టుకో అని చెప్పాను పూలు ఇచ్చాను ఇంకా అమ్మకి వాయనంలో ఏమేమి మనం అందరం ముత్తైదులకు ఇచ్చామో అవన్నీ నేను అమ్మకు కూడా వాయనంలో ఇచ్చానన్నమాట ఇంకొక విషయము 5 పోగుల దారం తీసుకొని దానికి పసుపు పెట్టి ఒక కంకణం అంటే మామిడాకో లేదా తమలపాకో కట్టి మనం కలశం చెంబుకి కట్టుకోవాలి అది నేను చెప్పడం మర్చిపోయానని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను శ్రావణ మాసంలో ఎటువంటి కార్యక్రమాలైనా మనం చేసుకోవచ్చు అన్ని మంచి రోజులు ఉంటాయి అందుకని చెప్పేసి నేను 21 ఫ్రైడేస్ వైభవ లక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేశాను సో 21 ఫ్రైడేస్ సంకల్పం అనేది నేను పెట్టుకున్నాను సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మంచి రోజులు ఉంటాయి కాబట్టి ఎప్పుడు శ్రావణ మాసంలో వైభవ లక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేసుకోండి ఇంకా దాని తర్వాత మా మమ్మీ కోసం కూడా ఒక కంకణం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను సాయంత్రం అది మా మమ్మీకి కట్టాను అన్నమాట పెద్ద ముత్తైది అని
ఇంకా దాని తర్వాత ఈవినింగ్ ఇంకో మా చెల్లె వచ్చింది. ఫ్రైడే కదా ఆఫీస్ వర్క్ ఉంటుంది, అదే సెకండ్ ఫ్రైడే అయితే యూజువల్లీ హాలిడేస్ వస్తాయి. ఇది ఫోర్త్ ఫ్రైడే కాబట్టి హాలిడే లేదు. మా పాపకు కూడా స్కూల్ ఉండే బట్ తనకు ఇంకా స్కూల్కి పంపించలేదన్నమాట. సో మా చెల్లెకి కూడా చక్కగా కాళ్ళకి పసుపు పెట్టి బొట్లు పెట్టి ఇంకా తనకు కూడా లాస్ట్ వాయినం అయితే మా చెల్లెకి ఇచ్చానన్నమాట. ఇంకా నేను సాయంత్రం అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తీసుకొని నేను ఉపవాసం అయితే వదిలాను. ఇంకా నేను పసుపు కొమ్ము అమ్మవారి కలశానికి వేశాను కదా, 5 లేదా 9 పోగుల దారం తీసుకొని దానికి పసుపు రుద్ది దాంట్లో ఒక పసుపు కొమ్ము వేసి అమ్మవారి కలశానికి 3 మెళ్ళు వేసి పెట్టాను. అది నేను చెప్పలేదు అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మరుసటి రోజు పసుపు గణపతిని మన మంగళ సూత్రానికి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నీటిలో నిమజ్జనం చేసి ఏదైనా మొక్కలకి లేదా పారే నీటిలో వేయండి. ఇంకా దేవుడి దగ్గర ఉన్న పూలు తోరము అవన్నీ ఒక కవర్లే వేసి పెట్టుకోండి. నేను తోరం అయితే సైడ్కి పెట్టుకున్నాను. వినాయక చవితి టైంలో నేను ఆ తోరాలు అనేది దాంట్లో వేసేస్తాను, రాఖీలు తోరాలు అన్నీ. కలశానికి పెట్టిన గాజులు మనమే వేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ పీస్ మనమే కుట్టించుకోవాలి, లేదంటే పూజ గదిలో అది వాడాలి. ఇప్పుడు అమ్మవారికి పెట్టిన చీర ఉంది కదా, మనం వాయనంలో ఒక ప్లేట్లో పెట్టాం కదా, అది మనమే కట్టుకోవాలి, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇంకా అమ్మవారికి కట్టించిన చీర మనం నెక్స్ట్ డే అప్పుడే మనమే వేసుకోవాలి, ఎందుకంటే మంచి రోజులు కూడా ఉంటాయి, మనం కూడా చాలా నీట్గా ఉంటాం కదా. సో మనం అప్పుడే వేసుకుంటే ఏదైతే శక్తి ఉంటుందో అమ్మవది అదంతా మనకు చీర ద్వారా మనకు లభిస్తుంది. సో నాకు అయినంత వరకు నేను ఎలా చేసుకున్నానో అది ప్రతి ఒక్కటి మీకు చెప్పాను. ఎగ్జాక్ట్గా వీడియో క్లిప్ అయితే పెట్టలేదు, ఎందుకంటే అది టైం టు టైం నేను తీయలేదు అందుకని చెప్పేసి చెప్పలేదన్నమాట. బట్ బుక్ ప్రకారం ఏవైతే మంత్రాలు ఉన్నాయో, స్టెప్ బై స్టెప్ ఏవైతే ఉన్నాయో అవి అయినంత వరకు చెప్పాను. ప్రతి ఒక్క మంత్రాలు అయితే నేను చెప్పలేదు. ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. ఇది ఎక్కువగా హడావిడి లేకుండా డెకరేషన్ లేకపోయినా పర్వాలేదు, కానీ పూజ మాత్రం చాలా శ్రద్ధ భక్తితో చాలా ఓపికతో చేసుకోవాలి. మన ఇంటికి ఎటువంటి శత్రువు వచ్చినా పలకరించి వాళ్ళకి వాయనానికి పిలుచుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ముత్తైది సుమంగళిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. Thank you so much for watching.